నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత నువ్వెంత నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ. అలాగే 22 మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడివి నువ్వు. అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు. అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82% సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు 136 స్థానాల్లో నించుంటే దాదాపుగా 120 చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇది చూసి ప్రజలు అంటున్నారు, నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే 540,000 ఓట్ల మెజారిటీతో ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళ లిస్టులో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి. కానీ నువ్వు జగనన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడివి. నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. 12 ఏళ్ల కింద పార్టీ పెట్టి సొంత జెండా సొంత అజెండాతో 12 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కానీ నువ్వు నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు. అసలు నిన్నంటారు అందరూ నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని. ఈరోజు మీరు చూస్తే తను పరిశ్రమలు పెట్టి 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. తన బిడ్డలకి చక్కటి చదువును అందించి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దిన సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని ఎదిరించి తన తండ్రి ఆశయాల్ని నెరవేరుస్తున్న సక్సెస్ఫుల్ సన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎందులో అయినా సక్సెస్ అయ్యావా? చదువులో కానీ, ఫ్యామిలీలో కానీ, కొడుకుగా కానీ, మొగుడుగా కానీ, పొలిటీషియన్గా కానీ, దేంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు? స్థాయికి మించి మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్. ఇలాగే మాట్లాడితే
ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్న చెప్తాడు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు హిట్ అంట. పొత్తు పెట్టుకున్నదే 14వ తేదీ, 16వ తేదీకి అది ఎట్టా హిట్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ 2 రోజుల గ్యాప్లోనే ఎన్నికలు వచ్చేసాయి, మీరు గెలిచిపోయారనుకుంటున్నారా? కరెక్ట్గా సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళగానే వీడు ఎలాగో తప్పించుకోలేడు మనమే దిక్కు అన్నట్టుగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పెద్ద స్థాయిలో ప్యాకేజీ కొట్టేసిన నువ్వు నీ ప్యాకేజీ విషయంలో హిట్ అయ్యావు కానీ పొత్తులో హిట్ అయ్యి ఏమైపోలేదన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నీలాంటి సిగ్గులేని నాయకుణ్ణి ఈ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చూసుండ్రు.